అజ్జయ్య ఏమి ఇక్కున్నారు? ఆనందుల ప్రసాదం మా బాధలు మాయి. ఏమి నా వెంకన్న, నాతో చెప్పకూడదా? ఏం చెప్పమంటారు, వేషాలు అప్పులు మిగిలిన మాకు. అందుకు మీరు దిగులు పడాలనా? వెంకన్న ఏమి మీ బాధలు చెప్పండి. ఏముందిలే ప్రసాదు, ఈ పురుగు మందులు వాడి మేము గతికొచ్చాము. డబ్బులంతా ఖర్చయ్యి అప్పులు మిగిలి. ప్రసాద్ అన్న, మేము ఇద్దరం సేద్యం మానేయాలనుకుంటున్నాం. అబ్బా భలేవారే మీరు, నేను ఇలాగ అనుకున్నాను. మన ఊర్లో కొంతమంది రైతులు ఆవు మూత్రం ఆవు పేడ ఆకులతో పంటలు పండించి ఆనందంగా ఉన్నారు. ఏనా ప్రసాద్ అన్న, ఏదైనా మార్గం ఉంటే మాకు చెప్పండి. అన్న వెంకన్న, సంచయ్య మీరు నాతో వస్తే మన రాపూరు సురేష్ మామిడి తోటలో అన్ని విషయాలు మనకు తెలుస్తాయి. సురేష్ నన్ను త్వరగా రమ్మన్నాడు. సరే ప్రసాద్, పదం పండి. మీకోసం ఎదురు చూస్తున్నాం ప్రసాదన. మన గ్రామ సీఏ కల్పనక్క. కల్పనక్క నమస్తే. ప్రసాదన్న, మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు రమ్మని చెప్పానంటే, మన పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో తాత్కాలిక నాడపు కాంపోస్ట్ ఎరువు తయారీ దాని ప్రయోజనాలు తెలియచేయటం కోసం మిమ్మల్ని ఇక్కడ రమ్మని చెప్పానమ్మ. అలాగే మాకు తెలియజేయండి అన్న. ఈ నాడపు కాంపోస్ట్ పద్ధతిని మొట్టమొదటిసారిగా మహారాష్ట్రానికి చెందిన రైతు నారాయణ దేవ్ పందరి పాండే తయారు చేశారు. అందుకే దీన్ని నాడపు కాంపోస్ట్ అని పిలుస్తున్నాం. అలాగే అక్క, రండన్న, నాడపు కాంపోస్ట్ తయారీ విధానం తెలియజేస్తాను. అన్న, ఈ తాత్కాలిక నాడపు కాంపోస్ట్ తయారీ విధానానికి 10 అడుగులు పొడవు స్థలాన్ని తీసుకుంటాము. ఆరు అడుగులు వెడల్పు స్థలాన్ని తీసుకుంటాము. ఇలా తీసుకున్న ప్రదేశాన్ని పారతో బాగా చదరం చేసుకోవాలి. భూమిపై 3 అడుగులు ఎత్తు ఉండేలా కర్రలు నాటుకోవాలి. ఇంకా తర్వాత ఏం చేయాలక్క? ఈ విధంగా తడుగులు కట్టుకోవాలన్న. ఇలా తయారు చేసినటువంటి నాడపు పిట్టులో నీళ్లు పేడ కలిపి చిక్కగా కల్లేపు చల్లుకోవాలి. ఆవు మూత్రం పేడ చిక్కగా కలిపి లోపల భాగాన్ని బాగా అలకాలి. అక్క, ఇలా పేడతో అలుక్కున్నాక ఇంకా ఏం చేయాలక్క? అన్న, ఇలా పేడతో అలికిన తర్వాత మన పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ వివిధ రకాల పచ్చిరొట్ట ఆకులను కలుపు మొక్కలను మొదట పొరగా మొత్తంగా కప్పాలి. ఉదాహరణకు సుబాబులాకు, వేపాకు, మావిడాకు, జిల్లేడాకు, కానుగాకు, వివిధ రకాల చీకే ప్రతి ఒక్క ఆకును వేయాలి. ఇదే విధంగా ఆకులను ఒక పొరగా పరచండి.
కల్పనమ్మ ఈ ఆకు మీద ఏం చేయమంటారు? అన్న, ఇలా ఆకును పరిచిన తర్వాత బాగా అనగ తొక్కి ఆవు పేడ ఆవు మూత్రం కలిపిన నీళ్ళను చిక్కగా చల్లాలి. అన్న, గట్టి మీద మట్టి లేదా పుట్టమట్టి తీసుకొని బాగా జల్లించి 8 నుంచి 10 అంగుళాలు బాగా పొరగా కప్పాలి. అక్క, ఈ నాడపు కంపోస్టు ఇంతటితో తయారైనట్టేక? అన్న, ఉందన్న. పేడ నీళ్లు మూత్రం కలిపి చిక్కగా దీనిపైన చల్లాలన్న. తర్వాత పచ్చి రొట్టె ఆకులను వేసి మరొక పొరగా పరచాలన్న. దానిపైన ఇందుకు ముందు చేసిన విధంగానే పేడ మూత్రం కలిపి చిక్కగా చల్లాలన్న. దానిపైన 8 అంగుళాల నుంచి 10 అంగుళాలు మట్టి పలచగా పరచాలన్న. కల్పనమ్మా, ఇది ఇంతటితోటి పూర్తయిందా? అన్న, ఇదే విధంగా మనం 6 పొరలు నింపుకుంటే మన తాత్కాలిక నాడప తయారవుతుంది. ఇలా నిర్మించిన దానిపై 15 రోజులకు ఒకసారి నీరు చల్లాలి. జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నాడెప్ప కాంపోస్ట్ నిర్మాణాన్ని ఎత్తైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. నీడ ఉన్న చోటనే నిర్మించాలి. నీళ్లు నిల్వ ఉన్న చోట కట్టరాదు. దీంట్లో మట్టి ఆకు ఎంత వాడినారు అన్న? మీ యొక్క నాడపు కాంపోస్ట్ వెరువు తయారీకి వివిధ రకాల పచ్చి రొట్టె ఆకులు 1400 కేజీలు, బాగా జల్లించినటువంటి మట్టి 1675 కేజీలు, పశువుల పేడ
వంద కేజీలు 1400 లీటర్ నీరు నింపాలి. ఇది 90 రోజుల నుంచి 120 రోజులకి మంచి ఎరువుగా తయారవుతుంది. అమ్మో, ఇందులో ఇన్ని వాడామా, ఇందులో ఏముంటాయి అన్న? ఎంకన్నా మంచి ప్రశ్న వేసేవన్నా. ఇలా తయారైనటువంటి నాడప్ కాంపోస్ట్ ఎరువులో నత్రజని 1.0% ఉంటుంది, భాస్వరము 0.5% ఉంటుంది, పొటాషియం వచ్చి 1.2% ఉంటుంది. ఇది సాధారణ ఎరువు కంటే ఈ నాడప్ కాంపోస్ట్ ఎరువులో 3 నుంచి 4 రెట్లు అధిక శాతం పోషకాలు ఉంటాయి. ఎంకన్నా అందుకనేమో ఇలాంటి మన ఊర్లో చాలా కట్టుంటారు. నిజం ప్రసాద్ అన్న, ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో ఈ తాత్కాలిక నాడపు కాంపోస్ట్ చాలా అవసరం అన్న. ఇలా తయారైనటువంటి ఈ నాడపు కాంపోస్ట్ ఈ మీద వివిధ రకాల ఆకులను తీగజాతి వేసుకోవచ్చన్న. ఇలాంటివి మన గ్రామంలో చాలా చేస్తున్నామన్న, కావాలంటే రెండన్న వెళ్ళి చూద్దాం. నిజం ప్రసాద్ అన్న, ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో ఈ తాత్కాలిక నాడపు కాంపోస్ట్ చాలా అవసరం అన్న. ఇలా నింపిన తర్వాత దీని మీద వివిధ రకాల ఆకుకూరలు వేసుకోవచ్చన్న. కల్పనక్క, ఇన్ని విషయాలు మాకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలక్క. ధన్యవాదాలన్నా.